హే గైస్, ఈ వీడియో చాలా స్పెషల్ గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ చిన్ని బేబీ దూడ ఈ రోజే పుట్టింది. మా ఇంటి పక్కనే శివాలయంలో ఉన్న ఆవు కడుపుతో ఉందని తెలిసిన వెంటనే మా ఇంట్లో వాళ్ళు దానికోసంగా హై ప్రోటీన్ ఉన్న ఫుడ్ ని తీసుకొని వచ్చారు. శనగలు, ఉలవలు అండ్ బెల్లంతో కలిపి డాడీ అయితే తినిపిస్తున్నారనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఆవుకి. మా నాన్నకి ఆవులంటే చాలా ఇష్టము, ఆయన ఫేస్ లోనే ఆనందం తెలుస్తుంది కదా. ఫైనల్ గా మన బేబీ దూడ అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చేసింది. అమ్మ చూడండి, దూడ నీట్ క్లీన్ చేస్తుంది. ఈ చిన్ని బాబు నా నేబర్, బట్ చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగాడు కాబట్టి నాకు చిన్న తమ్ముళ్లాగా. తన చెల్లిని పిలుచుకొచ్చి దూడను పట్టుకొని ఏం కాదని చెప్తుంటే ఎంత క్యూట్ గా ఉందో చూడండి. ఇద్దరు పిల్లలు ఎంత బుద్ధిగా ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఇంకా బేబీ దూడ అమ్మ పాలు తాగే టైం వచ్చేసింది. తాగిన వెంటనే ఫుల్ ఎనర్జెటిక్ గా అయిపోయింది. నైట్ అలా తిరుగుతుంటే మనకైతే ఆవులు చెత్త కుప్పలో నుంచి తింటూ కనిపించాయనమాట. చాలా బాధ వేసింది. అందుకే వాటిని కొంచెం దూరంగా తీసుకొచ్చి మనమైతే కొన్ని ఫ్రూట్స్ పెట్టాము. దయచేసి మీరు ఎప్పుడన్నా చెత్తను పడేయాలనుకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ లో మాత్రం ఫుడ్ ఐటమ్స్ పెట్టకండి. ఎందుకంటే అవి తెలియకుండా తినేస్తే అవి పాయిజన్ అయిపోతాయి వీటికి. ఆవు పాలతో జున్నును తయారు చేసుకున్నాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.